అఖండమైనటువంటి ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, సుఖభోగాలు సమస్తమును పొందినవాడైనప్పటికీ మానవుడు శాంతిని పొందలేకున్నాడు. అఖండ ఐశ్వర్యాలను కలిగించేటటువంటి సకల శత్రు బాధలను తొలగించేటటువంటి ధూమ్రవారాహి అమ్మవారికి సంబంధించినటువంటి సాధన. ఈ యొక్క ధూమ్రవారాహి సాధన చేస్తూ అమ్మవారికి ధూపాన్ని ఇస్తూ అలా ధూపం నడుస్తూ ఉండాలి. ఇక్కడ మంత్రోచ్చారణ జరుగుతూ ఉండాలి. అమ్మవారికి సంబంధించి ఓం శ్రీ ధూమ్రవారాహ్యై నమః, సకల శుభకర్యై నమః, సర్వసిద్ధిప్రదాయిన్యై నమః అనుకోండి, మనసులో సకల శుభాలు కలుగుతాయి. లేదా ఓం శ్రీం ధూమ్రవారాహ్యై సకల శుభకరే సర్వసిద్ధిప్రదాయై నమః అనుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ చక్కగా ధూపాన్ని ఇస్తూ ఉండండి. అయిపోయిన వెంటనే మళ్ళీ కాస్త ఈ యొక్క సాంబ్రాణి వేస్తూ ఉండాలి, ధూపం ఇస్తూ మంత్రోచ్చారణ చేస్తూ ఉండాలి. మరి ఆ యొక్క విశేషమైనటువంటి నాలుగవ రోజు కావలసినటువంటి చిత్రాన్నము, దాని యొక్క ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ముందుగా ధూపం ఇచ్చి తర్వాత దీపం చూపించి అమ్మవారికి ఆ యొక్క నైవేద్యాన్ని తినిపించండి. భక్తి శ్రద్ధలతోటి ధూపదీప నైవేద్యాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించి ఈ యొక్క ఆకర్షణ మహాముద్ర అంటారు దీన్ని. ఈ ఆకర్షణ మహాముద్ర అమ్మవారికి సంబంధించినటువంటి గోముఖ ముద్రలో ఇది ఆకర్షణ ముద్ర. ఇలా పెట్టుకొని మంత్రాకర్షణం ఉంటుందన్నమాట. అమ్మవారికి సంబంధించి ఓం శ్రీం సకల శుభకరి సర్వసిద్ధిప్రదాయిని శ్రీవారాహ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా ధ్యానము చేయండి. అమ్మవారికి సంబంధించి స్తుతి చేయండి. మీకు సకల శుభాలు కలిగి అఖండమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది. ఇంతే కాకుండా చక్కగా అమ్మవారికి ఎవరైతే భక్తి ప్రపత్తులతోటి కుంకుమార్చన చేస్తారో వారికి సమస్త శుభాలు కలుగుతాయి. చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అలాగే అనేక విధాలైనటువంటి పరిమళ ద్రవ్యాలతోటి అమ్మవారికి అర్చన చేయండి. అన్ని విధాల శుభాలు కలుగుతాయి. మరి విశేషమైనటువంటి దేవీ మహిమ వల్ల సర్వదా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందడం కోసము, సర్వశాస్త్రాల యొక్క అదృష్టాన్ని మన జీవితంలో పొందడం కోసము, సర్వదా ఆనందంగా జీవించడం కోసము, సర్వశత్రు బాధలను తొలగించుకోవడం కోసము ఈ ధూమ్రవారాహిణి సాధన అనేటటువంటిది చేస్తారు. దీనికి ఒక చిన్న మంత్రం ఉన్నది. అది ఏంట్రా నాయన, శత్రుపీడ పోవడానికి ముఖ్యంగా ఎంతోమంది శత్రువుల యొక్క ఆలోచనలు స్తంభించాలి. వారు కాదు నాశనం కావాల్సింది, వారి ఆలోచనలు స్తంభించాలి. దానికి ఎలాంటి మంత్రము చెయ్యాలి అంటే హే భవాని అని అమ్మవారిని నమస్కారం చేసుకోండి. చక్కగా అమ్మవారిని మనసులో హే వారాహి మాత అనుకుంటూ అమ్మవారి మంత్రాన్ని ఈ విధంగా పఠించండి. ఓం ఐం హ్రీం క్లీం వారాహ్యే సర్వశత్రు పీడా విధ్వంసిని సర్వశాస్త్రమయి సర్వదుష్టారిష్ట పీడా విధ్వంసిని సర్వశత్రు పీడా విధ్వంసిని మమ సర్వశత్రు దుష్టారిష్టాలోచనాత్ స్తంభయ స్తంభయ దుష్టచిత్తాన్ స్తంభయ స్తంభయ దుష్ట ప్రవర్తాన్ స్తంభయ స్తంభయ మమ ఆయురారోగ్య ఐశ్వర్యాం వృద్ధి వృద్ధి కురు కురు స్వాహా అనేటటువంటి ఈ మంత్రాన్ని చక్కగా అమ్మవారి గురించి జపించి అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.